పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఈరోజు మన అదృష్టం స్వామి మైత్రేయ గారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు సైంటిస్ట్గా పనిచేశారు ఎన్నో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులందరికీ కూడా యోగాని అందించారు అలాగే నలభైకి పైగా పుస్తకాలు రాశారు ఎన్నో పత్రికల్లో వారి ఆర్టికల్స్ అనేది రావటం జరిగింది మన తెలుగు టీవీ ఛానల్స్లో మొట్టమొదటి యోగా గురువుగా చెప్పవచ్చును మొట్టమొదట యోగాని మనకి టీవీ ఛానల్స్లో చెప్పిన రెండు వేల సంవత్సరం కంటే ముందరగా చెప్పినటువంటి గురువుగా చెప్పవచ్చును వారు చాలా సింపుల్గా ఉంటారు చూడ్డానికి చాలా సాధారణ వ్యక్తిలాగా ఉంటారు అసాధారణమైనటువంటి జ్ఞానం వారి దగ్గర ఉంది వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకి పిఎన్సి ప్రేక్షకులకి రోజుకి కలిగింది వారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుభ్యో నమః నమ మీతో ఈ విధంగా కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది అసలకి మీరు మొదటి నుంచి యోగాలో చాలా జ్ఞానంలో చాలా నిష్ణాతులుగా ఉన్నారు కాబట్టి కొద్దిగా డీప్గా అండ్ బేసిక్స్గా అంటే ఒక పక్క డీప్ అంటే క్లారిఫై లేకుండా జనాలు ఎక్కడైతే కుట్టుమిట్టాడుతున్నారో అక్కడనే మనం ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కొంతమంది దగ్గర పోంగానే యోగా అనగానే ఆసన ప్రాణాయామాలు అని చెప్తారు కొంతమంది దగ్గర పోయి యోగా అని అడగనే క్రియాయోగము అని చెప్తారు కొంతమంది దగ్గర పోగానే సిద్ధ సిద్ధ యోగము అంటారు కొంతమంది దగ్గర పోనీ కుండలి యోగానే అంటారు కొంతమందికి పోతే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజే యోగా అంటారు కొంతమంది దగ్గరికి వెళ్తే బ్రీతింగే బ్రీతింగ్ పవర్ బ్రీతింగ్ ఇవన్నీ కూడా బ్రీతింగే యోగా అంటారు అసలుకి యోగా అంటే ఏంటి అసలకి యోగాకి ఇన్ని పద్ధతులు అవసరమా రవిశాస్త్రి గారు ఇది చాలా మంచి క్వశ్చన్ ఎలాంటి టైంలో ఈ క్వశ్చన్ వేశారంటే ఇప్పుడు సమాజంలో స్పిరిచువాలిటీ అనేది చాలా వరకు డీజనరేట్ అవుతూ పోతుంది కాంప్లెక్సిటీ బాగా పెరుగుతూ పోతుంది అసలు పర్పస్ ఆఫ్ యోగా ఋషులు మునులు ఎందుకు పెట్టారు దీని పర్పస్ ఏంటి అనే ఫండమెంటల్ క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చను మంచి క్వశ్చను నేను అనే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాము ఆ సోర్స్తో ఐక్యం కావటమే యోగా యోగా అంటే జాయినింగ్ అంటే మనం ఎక్కడి నుంచి దేనికి జాయిన్ అవ్వాలి ఎక్కడి నుంచి వచ్చామో దానితో జాయిన్ అవ్వాలి అంటే ఆ పరమాత్మ స్థితిలోకి జాయిన్ అవ్వాలంటారు అసలు మన సత్యం ఎక్కడి నుంచి సత్యం నుంచి అసత్యంగా మారిపోయాం దేవుడు జీవుడుగా మారిపోయాడు ఈ బాడీ మైండు ఎమోషన్సు సోలు ఇన్ని విధాలుగా మారిపోయాం లెఫ్ట్ బ్రెయిను రైట్ బ్రెయిన్ ఎన్నో సిస్టమ్స్గా మారిపోయాం ఇవన్నిటిని కలేక ఏ విధంగా కలపాలి ఆ కలిపి ఏమవ్వాలి అసలు ఈ యోగా దేనికి దేవుడు దేనికి ఏంటి మనకి సత్యంతో ఉండాలి ఆనందంలో ఉండాలి ప్రశాంతతలో ఉండాలి ఆరోగ్యంలో ఉండాలి అవి ఎప్పుడైతే మిస్ అయిపోతున్నాయో అప్పుడు మనం కిందకి జారుతూ పోయాం దేవుడు నుంచి ఈశ్వరుడు నుంచి కిందకి జారుతూ పోయాం అంటే మన యొక్క శక్తిని రోజుకి తగ్గించుకుంటూ డైల్యూట్ అయిపోయామంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అయితే ఎప్పుడైతే ఈ సంకల్పం మనకి సంపూర్ణ చైతన్యమే మనం చైతన్యం అంటే ఈశ్వరుడుగా ఉన్నది ఒక్కసారి పురుష నుంచి ప్రకృతి వైపు జారుతూ పోయాం ఈ జారుతూ పోయేటప్పుడు మనం బయట వైపు వెళుతూ ఉన్నాయి మన ఇంద్రియాలు అవన్నీ కూడా బయటికి లాగుతూ ఉన్నాయి కళ్ళు బయటికి లాగుతున్నాయి చెవులు బయటికి లాగుతున్నాయి ముక్కు బయటికి లాగుతుంది నాలుక స్కి ఇంద్రియాలన్నీ బయటికి అవుట్వర్డ్ అవుతూ పోతున్నాయి మనం రోజు రోజుకి ఏ కాన్షియస్నెస్ అయితే ఏ చైతన్యం అయితే మన నిజస్వరూపమో నుంచి శక్తిగా మనం ఎప్పుడైతే విడబడ్డామో దాన్ని మళ్ళీ ఐక్యం చేయటమే యోగా అంటే ఈ శక్తి వెళ్ళి శివుడితో ఐక్యమే యోగా ప్రకృతి వెళ్ళి పురుషుడితో ఐక్యం అవటమే యోగా మన లెఫ్ట్ బ్రెయిను రైట్ బ్రెయిను కలయికనే యోగా మన బాడీ మైండు ఎమోషను సోలు ఒకటవటమే యోగా అయితే బాడీ మైండ్ సోల్ ఇవన్నీ ఒకటవటమే యోగా అని చెప్పారు కదా యోగాలో ఇన్ని పద్ధతులు ఒకరు క్రియాయోగం అన్నారు ఇంకోరు ఆసాన ప్రాణాయామాలు అన్నారు ఇంకోరు అష్టాంగ యోగా అన్నారు ఇంకోరు పౌర యోగా అన్నారు ఇంకోరు సన్ యోగ అన్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యోగాలతో వచ్చి ఇక్కడ ఎవరు చూసినా మాది ప్రత్యేకత మాది ఇది మాది స్పెషాలిటీ అని చెప్పుకుంటూ అసలు పరమాత్మతో చేసే పదాన్నే మర్చిపోతున్న పరిస్థితిలో అసలుకి ఇన్ని పద్ధతులు అవసరమా నిజంగా చెప్పాలంటే అవసరం లేదు సత్యం నుంచి అసత్యానికి ఎప్పుడూ మనం దిగజారు సత్యం అనేది అసలు ఇప్పుడు లేదు కేవలం ఫిజికల్ లెవెల్లో ఒక ఫిజికల్ లెవెల్లో అంటే బాడీ లెవెల్లో ఒకళ్ళు యోగా పెట్టుకున్నారు హఠ యోగా అనుకోండి ఒకళ్ళ మైండ్ లెవెల్లో యోగా అని పెట్టుకున్నారు ఇలా ప్రాణిక్ ఇష్యూలో ఒకళ్ళు ప్రాణిక్ హీలింగ్ అని పెట్టుకున్నారు ప్రాణిక్ హీలింగ్ అని పెట్టుకున్నాడు ఒక ప్రాణాయామ అని చెప్పి పెట్టుకున్నాడు కానీ రియల్ పర్పస్ ఏంటి అంటే సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ ఎన్లైటన్మెంట్ లిబరేషన్ నిర్వాణం మోక్షం ముక్తి ఇదే అల్టిమేట్ పర్పస్ అవి ఏ సిస్టమ్ ఇచ్చినా అది యాక్సెప్టబుల్ కానీ ఈరోజు మీరు వాళ్ళు కొన్ని సిస్టమ్స్లో కొంత చెప్తారు మొత్తం వచ్చేస్తుందని చెప్తారు ఈ యోగా కుండలేని యోగ మంచి లేదని కాదు ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి ప్రాణాయామాలు కూడా మంచి ఉన్నాయి కానీ చివరి వరకు తీసుకెళ్లే ఇష్యూస్ చాలా తక్కువ ఉన్నాయి మీరు అన్నట్టు ఇప్పుడు డీజనరేషన్ సమాజంలో డీజనరేట్ అవ్వటం మాత్రం సత్యం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో మీలాంటి వాళ్ళు ఇలా ఈ మీడియాలోకి వచ్చి ప్రోబ్ చేస్తూ సత్యాన్ని అసలు అన్వేషిస్తున్నారు అంటే నిజంగా నేను సంతోషించే వాళ్ళు మొదటి వాడిని సో ఇది గొప్ప విషయం యూ షుడ్ ప్రోబ్ అల్టిమేట్లీ అరైవ్ అట్ ది రైట్ వన్ ఆ రైట్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ యోగా హౌ యూ కెన్ ఇంటిగ్రేట్ యోగా ఈ బాడీకి సోల్కి మధ్యన ఈ మైండ్ అనేది ఒక అడ్డుగోడ ఈ మైండ్ అనేది ఎప్పుడైతే దీన్ని మనం సంపూర్ణంగా ఆపేసి ఈ మైండ్ నో మైండ్ అవుతుందో ఈ శరీరం సోలు ఆత్మ ఒక్కటైపోతుంది అప్పుడు అది నిజమైన యోగా ఏ సిస్టమ్నైనా మనం అల్టిమేట్ వరకు తీసుకు వెళ్ళచ్చు కానీ తీసుకువెళ్ళే వాళ్ళు ప్రాక్టీస్నర్సు చాలా తక్కువ ఉన్నారు ఆ తక్కువ ఉన్నారు అందు గురించే మీరు మీరు చేస్తున్న ప్రోబింగ్ చాలా మంచి విషయం కానీ ఎంతవరకు తీసుకెళ్తారు వీళ్ళకి ఓపిక ఉందా అనేది చేయొచ్చు క్రియాయోగా చేయొచ్చు కుండలినిలో చేయొచ్చు ప్రాణాయామాలు చేయొచ్చు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఏంటంటే అలాగే నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళు ఎవరు టీవీలో ఫేమస్గా ఉన్న వాళ్ళని చేయాల సర్వసాధారణంగా సామాన్యుల్లో ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసుకువచ్చాను దానివల్ల ఏమవుతుందంటే పీపుల్ కనెక్ట్ అవుతున్నారు కొంతవరకు నిజమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతవరకు అది హెల్ప్ అవుతూ ఉంది దానివల్ల కాకపోతే నాకు ఇక్కడ ఉన్నటువంటి సందేహం మీరు చెప్పారు యోగా పరంగా ఇట్లా 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 ఉంది అని నేను కూడా డిఫరెంట్ వ్యక్తుల్ని చేశాను మీకు కూడా చాలా అనుభవం ఉంది అయితే ఇక్కడ యోగాలోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత యోగ చిత్త వృత్తి నిరోధ పతంజలి యోగ సూత్రం అలాగే చిత్త వృత్తులు అంటే ఏంటి అలాగే చిత్తము అంటే ఏంటి దానికి ఉన్న వృత్తులు ఏంటి దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా పట్టుకోవాలి ఆ చిత్త వృత్తులని ఎలా నిరోధించుకోవాలి అలా పూర్తిగా నిరోధించాలా దాన్ని అనుకూలంగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలా ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ రవిశాస్త్రి గారు అసలు మనస్సు మైండ్ అనే బేసిక్ క్వశ్చన్ మీరు వేశారు అసలు మైండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం హ్యాండిల్ చేయగలిగితే కంప్లీట్గా మీకు పర్పస్ సెల్ఫ్ రియలైజేషన్ వరకు వెళ్ళిపోవచ్చు యోగశ్చిత్ర వృత్తి నిరోధ అని అన్నారే రిమూవల్ ఆఫ్ ది మెంటల్ మాడిఫికేషన్స్ మైండ్ మాడిఫై అయిపోయింది దాన్ని ఎలా ఆపాలి దీనికన్నా ముందు మనం అసలు మైండ్ అంటే ఏంటి వృత్తి ప్రవాహ ఇతి మనః ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్ మైండ్ అంటే ఆలోచనల ప్రవాహం ఈ ఆలోచనలు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ ఆలోచనలు ప్రవాహమే మనస్సు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ అంటే నేను అనే బేసిక్ అంటే అవేర్నెస్ ఆ అవేర్నెస్ ఏదైతే ప్రజ్ఞ నేను అనేది ఐ అనే దగ్గర చాలా బ్యూటిఫుల్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ కానీ ఐ నుంచి ఐ యామ్గా జారిపోతాం ఐ యామ్ నుంచి మీగా జారిపోతాం మీ నుంచి మైన్గా జారిపోతాం ఇవన్నిటికీ కారణమే ఈ చిత్తవృత్తులు అంటే ఒక సముద్రం అలలా తయారైంది అలా సముద్రమే అలకి మూలం సముద్రమే అలా నేను అనుకోవడం తప్పు అలా నేను అనుకోవడం తప్పు ఈ చిత్తవృత్తి అంటే ఏంటంటే అలా నేను అనుకుంటుంది నేను మైత్రేయ అనుకుంటున్నాను అక్కడ ప్రాబ్లం అది ఎందుకు వస్తుంది అంటే మనం ఆత్మగా మర్చిపోయి కిందకి దిగాం జీవుడుగా మారాం ఆ జీవుడి నుంచి మన ప్రాసెస్లు మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చనే ఎలాంటి యోగా అయినా ఎలాంటి యోగమైనా ఎలాంటి ధ్యానమైనా ఎలాంటి ప్రాణాయామమైన ఈ చిత్తవృత్తుల్ని ఈ మైండ్ మాడిఫికేషన్ని ఆపేస్తే ఆపి దాన్ని నో మైండ్గా ప్యూర్ మైండ్గా డివైనిటీ డివినిటీగా కన్వర్ట్ అయ్యిందా మీరు ఆత్మతత్వంలోకి వెళ్ళిపోయారు ఆత్మతత్వమే సంపూర్ణ చైతన్యం పూర్ణ చైతన్యం ఈశ్వరతత్వం ఈశ్వర మతం అది ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతామో మనం ఏ సిస్టమ్ని ఫాలో అయినా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఏది చేయండి యో యోగ చేయండి ధ్యానం చేయండి ప్రాణాయామం చేయండి ప్రత్యాహార చేయండి ధారణ చేయండి సమాధి చేయండి ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సాక్షి ఉన్నాడా జీవుడికి దేవుడికి మధ్యన ఉన్న ఈ యోగ ప్రాసెస్లో సాక్షి ఉండాలి ఆ సాక్షి ఎవరు అదే ఆత్మ అదే పరమాత్మ ఆ సాక్షి తత్వం ఆ సంపూర్ణ చైతన్యం ఎప్పటివరకు మనకి అర్థం కాదో మనం ఆ యోగా సిస్టమ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అది కరెక్ట్గా వెళ్ళట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు యోగ చిత్తవృత్తినిరోధ అంటే చిత్తం కొన్నిటిని ప్రలోభపడుతుంది ఓ సిగరెట్ తాగే వ్యక్తికి నాలుగు గంటలైతే సిగరెట్ తాగాలనే ఆలోచన క్రియేట్ చేస్తుంది అలాగే ఒక ముందు తాగే వ్యక్తికి నైట్ తొమ్మిది అయితే ముందు తాగాలనే ఒక ఇది క్రియేట్ చేస్తుంది ఇది ఆ టైం బెల్ కొట్టినట్టు అలారం కొడుతూ ఉంటుంది సో ఒక వ్యక్తి నాలుగు గంటలకు ఉదయాన్నే లేచే వ్యక్తికి నాలుగు గంటలకు నిద్రలేస్తాడు యోగా చేసుకుంటాడు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాడు మంచిగా ఉంటాడు ఇదే చిత్తం ఒకటికి పాజిటివ్గా ఉపయోగపడుతుంది ఇంకొకటికి నెగిటివ్గా ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో కూరగాయలు కోసుకునే చాకు మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు అలాగే ఈ చిత్తం మంచిగా ఉపయోగపడుతుంది చెడుగా ఉపయోగపడుతుంది ఈ చెడ్డ తత్వం యొక్క మనస్సు యొక్క వృత్తుల్ని చిత్త వృత్తుల్ని ఎలా పట్టుకోవాలి దాన్ని ఎలా మార్చుకోవాలి అసలు మైండ్ మనకి ఎనిమి కాదు నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు మన ఏవా మనుష్యానం కారణం బంధమోక్షయం లిబరేషన్కైనా బాండేజ్కైనా మైండ్ రెండిటికి ఒకటే అసలు ఏం జరిగింది మైండ్ అంటే ఏంటి మనకి మైండ్ అంటే పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే మనకి ఐదు విధాలుగా దెబ్బతింటున్నాం ఏంటి అవిద్య అస్మిత రాగ ద్వేష అవినివేశం అవిద్య అంటే ఏంటంటే ఇగ్నోరెన్స్ నేను ఎవరో మర్చిపోయాం అవిద్య అంటే ఇగ్నోరెన్స్ దాని నుంచి అవిద్య నుంచి అస్మిత అంటే ఈగో వచ్చింది అహంకారం వచ్చింది అహం విత్ కార అహంకారం వచ్చింది అహంకారం ఎప్పుడైతే ఉందో దాంట్లో రాగం వస్తుంది రాగం లేనప్పుడు ద్వేషం వస్తుంది రాగము ద్వేషం ఉండేటప్పుడు అభినవేశ ఫియర్ ఆఫ్ డెత్ విల్ బి దేర్ కాబట్టి అంటే నాలెడ్జ్ని మనం తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే రైట్ నాలెడ్జ్ ప్రమాణ అంటే రైట్ నాలెడ్జ్ విపర్యాయ అంటే రాంగ్ నాలెడ్జ్ వికల్ప అంటే ఫాల్స్ నాలెడ్జ్ స్మృతి అంటే పాస్ట్ నాలెడ్జ్ నిద్ర అంటే నో నాలెడ్జ్ అంటే మైండ్ అంటే మనకేంటి ఈ వృత్తులని చెప్పుకున్నాం మనకి ఈ రైట్ నాలెడ్జ్ కూడా ప్రమాణ అంటే రైట్ నాలెడ్జ్ రైట్ నాలెడ్జ్ కూడా బాండేజే బ్యారియరే అవుతుంది ఎలాగా అంటే ఒక గులాబీ పువ్వు చూస్తున్నటప్పుడు గులాబీ పువ్వు చూస్తున్నటప్పుడు మన ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మైండ్ సంపూర్ణంగా ఆ క్షణంలో ఆక్షణమే ఉండిపోయేటప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది కానీ ఏం జరుగుతుందంటే మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది అంటే ఇది గులాబీ అని నాకు నిన్నటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ ఈ ప్రజెంట్లో మనకి గులాబీ పువ్వుని చూడటానికి వీలు కాకుండా చేస్తుంది ఎందుకని నాకు గులాబీ పువ్వు తెలుసు అని భ్రమలో ఉంటాం అందుకని గులాబీ పువ్వును చూడటం మానేస్తాం అంటే మన నాలెడ్జే నోయింగ్కి బ్యారియర్ అయిపోతుంది అందుకనే పతంజలి మహర్షి ప్రమాణ విపర్యాయ వికల్ప నిద్ర స్మృతి ఈ ఐదుటిని తీస్తే కానీ నువ్వు సంపూర్ణత్వంలో వెళ్ళలేవు పతంజలి మహర్షి ఇంకోటి కూడా చెప్పారు యోగశ్చిత్త వృత్తి నిరోధ అనేది రెండో సూత్రం ఫస్ట్ సూత్రం ఏంటంటే అత యోగానుశాసనం అత అత అంటే ఏంటంటే ఈ క్షణం అంటే ఈ క్షణంలో పాస్ట్ లేదు ఫ్యూచర్ లేదు పాస్ట్ ఫ్యూచర్ అనేది గతానికి మైండ్కి సంబంధించినది ఈ క్షణం ఆత్మకి సంబంధించినది ఎప్పుడైతే పాస్ట్ ఫ్యూచర్ పాస్ట్ స్పేసు ఫ్యూచర్ స్పేసు పాస్ట్ టైము ఫ్యూచర్ టైము ఎప్పుడైతే వచ్చేసాయో మనం ప్రజెంట్లో ఉండము అందుకే ఏమంటాడంటే పతంజలి మహర్షి అత యోగానుశాసనం అంటే ఈ క్షణమే హియర్ అండ్ నౌ ఈజ్ యోగా హియర్ అండ్ నౌ ఉండలేకపోవటానికి మెయిన్ కారణం మన మైండ్లో ఉన్న మాడిఫికేషన్సే ఆ మాడిఫికేషన్స్ ఏ విధంగా మనం తీసేయాలనేది చెప్పటం జరిగింది పతంజలి మహర్షితో అయితే ఈ పాస్ట్ నాలెడ్జ్ అనేదే నోయింగ్కి బ్యారియర్ అయిపోతుందే దీనికి బుద్ధుడు ఏం చెప్పాడంటే కాన్షియస్నెస్ పర్సెప్షను సెన్సేషను రియాక్షన్ ఈ నాలుగు కలిపితే మైండ్ అంటాం అంటే ఇప్పుడు రవిశాస్త్రి గారు నా నా దగ్గరికి వచ్చారు రవిశాస్త్రి గారిని నేను చూస్తున్నాను ఈ క్షణంలో వెంటనే పర్సెప్షన్ నేనేం చేస్తాను ఈ క్షణంలో నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే ఏ ఫ్యాక్ట్స్ అయితే నేను చూస్తున్నాను ఆ ఫ్యాక్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తాయి కాన్షియస్నెస్ పర్సెప్షను సెన్సేషను రియాక్షన్ ఏమీ ఉండవు నేను పాస్ట్ లేకపోతే అదే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ రవిశాస్త్రి గారితో బాగుంటే ప్రీవియస్ మూమెంట్లో క్రిందిటి క్షణంలో బాగుంటే రెండు రెండు రెండైని వెల్కమ్ చేస్తాను ప్రీవియస్ క్షణంలో నాకు బాగలేకపోతే నేను ఏం చేస్తాను ఎంబడేందుకు వెళ్ళిపోవాలని చూస్తాను అంటే నా పర్సెప్షన్ ఈజ్ బ్యాడ్ పర్సెప్షన్ ఈజ్ బికమింగ్ గుడ్ అండ్ బ్యాడ్ కాన్షియస్నెస్ ఒకటైతే పర్సెప్షన్లో గుడ్ బ్యాడ్గా క్లాసిఫై అయిపోయి సెన్సేషన్ ఏం జరుగుతుందట బుద్ధుడు ఏమంటాడంటే గుడ్గా నేను భావిస్తే నాకు ఒక ఐ విల్ లైక్ ఇట్ ఇష్టపడతాను రవిశాస్త్రి గారు వచ్చారు గుడ్గా క్లాసిఫై చేశాను కాబట్టి లైకింగ్ ఎందుకని నాకు ఆ సెన్సేషన్ లోపల ఎక్కడో అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్లో నాకు ఒక ప్లెజెంట్ సెన్సేషన్ వస్తుంది అలాగే నాకు ప్రీవియస్ మూమెంట్లో కానీ గతంలో బాగలేకపోతే నేను బ్యాడ్గా క్లాసిఫై చేస్తే ఐ విల్ డిస్లైక్ ఇట్ దీన్నే బుద్ధుడు ఏమంటాడంటే ద రిపిటేషన్ ఆఫ్ లైకింగ్ విల్ బికమ్ క్రేవింగ్ రిపిటేషన్ ఆఫ్ డిస్లైకింగ్ విల్ బికమ్ అవర్షం దీన్నే రాగం ద్వేషంగా మారుతూ ఉన్నాయి అంటే సంస్కారం అనేది లోపల మనకి జరుగుతూ ఉంది ప్రతి క్షణంలో కూడా మైండ్లో ఎన్నో రకాల మాడిఫికేషన్స్ సెన్సేషన్స్ మారిపోతూ ఉంటాయి చూడండి సెన్సేషన్స్ రకరకాల విధాలుగా ఒక దగ్గర నొప్పి ఒక దగ్గర దూరద ఒక దగ్గర బరువు ఒక దగ్గర జలధరింపు ఇలా బ ఎన్నో రకాల సెన్సేషన్ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి సో సెన్సేషన్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్ అంటాడు బుద్ధుడు అందుకనే వాళ్ళు ఏం చేస్తారు ఈ ప్రాణం అపానం ఏదైతే జరుగుతూ ఉందో లోపల గమనిస్తారు ఏం గమనిస్తారు సంవేదనలు గమనిస్తారు లోపల ఉన్న మూమెంట్స్ కూడా ఆనా అపాన సతీ అంటే ఆన అపాన అంటే ఆన అంటే ప్రాణం అపాన అంటే జ్ఞానం సో అపానం ప్రాణం అపానం రెండు కూడా ఒకటేమో మనకి ఒక ఏరియాలో పనిచేస్తుంది రెస్పిరేషన్గా అపానం ఎక్స్క్రెషన్గా పనిచేస్తుంది ఇలాగే మనకి పంచి ప్రాణాలు పంచి ఉప ప్రాణాలు ఉంటాయి ప్రాణం అపానం సమానం ఉడానం వ్యానం నాగము కూర్మము కృకరము ధనంజయము దేవదత్తం దశవాయువులు అన్నీ అంటే ఉప ఉపవాయువులు సో ఇవన్నీ కూడా మనలో కిందకి ఆ మహాప్రాణంగా ఉండేటప్పుడు మనం చైతన్యంగా ఉండేటప్పుడు కిందకి దిగజారినప్పుడు ఇలాగ దశవాయువులుగా మారిపోయింది ఈ నాడుల్లో కదలికలు జరిగిపోయాయి ఎందుకని మైండ్ అయితే ఎప్పుడైతే నేను మైండ్ అని ఐడెంటిఫై చేసుకున్నానో వెంటనే శరీరం అనేది కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయాలి మేనిఫెస్ట్ చేయాలి ఆ డిజైర్ని తీసుకోవాలి కాబట్టి శరీరం అనేది వచ్చేస్తుంది శరీరం అనేది వచ్చేటప్పుడు మనకి ఈ బాండేజ్ విత్ మైండ్ బాండేజ్ విత్ బాడీ రెండు సంపూర్ణంగా పెంచుతుంటాయి అందుకే అసలు ఈ ధ్యానం అంటే దేనికి ధ్యానంలో ఏం చేస్తాం ఈ శరీరం నేను కాదు ఈ మైండ్ నేను కాదు ఈ శ్వాస నేను కాదు ఈ ప్రాణం నేను కాదు ఎక్కడో డీపర్ లేయర్స్లో ఎక్కడో జరుగుతున్నది వీటికి భిన్నంగా నేను చూస్తున్న ఆ సాక్షిని ఆ ఆత్మని ఆత్మ చైతన్యం అనేది అప్పుడు వెళుతుందన్నమాట అయితే అండి నాకు రీసెంట్గా ఈ ఇంటర్వ్యూస్ అన్నీ చూసి ఒక అతను రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు చేస్తూ చేస్తూ ఒకసారి నా ఆస్ట్రాలజీ ఆఫీస్కి వచ్చేసి కలిశాడు కలిసి ఆయన సమస్య చెప్పాడు ఏంటి అంటే ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతాడు విపరీతంగా దాంట్లో మీ పుస్తకాలు కూడా చదివారు అలాగే సీ క్రియేటివ్ ఇట్లాంటి ఎన్నో రీసెర్చ్ పుస్తకాలు చదివాడు రోజుకి టెన్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ ఆయన ఏంటంటే రోజుకు మూడు మినిమం మూడు పుస్తకాలు రెండు వందల పేజీలు చదవకుండా పండుకోవాలి ఇప్పుడు ఆయన ఏ స్టేట్కి వచ్చారు అంటే చివరికి ధ్యానంలో కూర్చుంటే కుదరదు అలాగే వచ్చేసి నిద్రపోవాలంటే కుదరదు వేస్ట్ నాలెడ్జ్ అంటే మనకి స్వాధ్యాయము అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పారు ఆయన స్వాధ్యాయాన్ని చేశారు దాంట్లో చదివిన పుస్తకాల్లో వేస్ట్ పుస్తకాలు లేవు కానీ దీనికి దానికి కన్ఫ్యూజన్ దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్లో నాకు ఒక వంద క్వశ్చన్లు తీసుకొని వచ్చి అసలు ఏంటండి నాకు ఏం అర్థం కాలేదని ఒక కన్ఫ్యూజన్ అంటే ఒక ఒక క్రాస్ రోడ్ అంటారు కదా అంటే జంక్షన్లో కూర్చున్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి అని వచ్చాడు సో అక్కడ స్వాధ్యాయం కూడా అంటే నాలెడ్జ్ కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది అంటారా చాలా అదే క్వశ్చను ప్రమాణ రైట్ నాలెడ్జ్ చూడండి రైట్ నాలెడ్జ్ కూడా భార్య రే అది బుకిష్ నాలెడ్జ్ మొహమ్మద్ ప్రవక్త ఒకటి అంటాడు ఏంటంటే గాడిద స్క్రిప్చర్స్ మోస్తూ ఉందట ఏమొస్తుంది గాడిదకి ఏమొస్తుంది సో ఇట్ ఈజ్ లైక్ యు ఆర్ క్యారియింగ్ లోడ్స్ అసలు అది కూడా వదిలేయాలి అసలు యాక్చువల్గా బాగా గాడిద వే వేదాలను ఎన్ని మోస్తే లాభం అది దానివల్ల ఏం జరగదు ఏ నౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ థిరీ ఎందుకంటే అంటే ఒక స్పూన్ అంత సాధన చాలా గొప్పది ఏది టన్స్ అంత జ్ఞానం కంటే నేను రవిశాస్త్రి గారు మీ మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవగానే నేను నిజంగా చాలా రోజుల తర్వాత నేను అసలు మానేశాను ఫస్ట్లో మీకే తెలుసు రెండు వేల అప్పుడే ఇంటర్వ్యూలు అవన్నీ ఉండేవి తర్వాత నాకు అనిపించింది అసలు ఇవన్నీ అవసరమా నేను దగ్గర దగ్గర డెబ్భై ఏళ్ళు ఇప్పుడు నేను సాధనలో పెట్టుకోవాలి మనం ఎందుకు పుట్టాం ఎందుకు జీవుడయ్యాం మళ్ళీ జీవుడు దేవుడుగా ఎలా మారాలి ఈశ్వరుడుగా ఎలా మారాలి అనే దాంట్లో ఉండాలి కానీ పుస్తకాల్లో ఏమొస్తుందండి స్వాధ్యాయము అంటే స్వ అంటే ఆత్మ ఆత్మ అధ్యాయం స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్ అనేది గ్రాస్ డెఫినీషన్ సటిల్ డెఫినేషన్ ఏంటంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునేది స్వాధ్యాయం యమనియమాల్లో అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ శౌచ సంతోష తపః స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే ఈశ్వర అది అదేంటంటే ఆ స్వాధ్యాయలో ఆత్మతత్వంలో ఉండటం స్వాక అధ్యయం అంటే స్వ స్వాని అధ్యయనం చేయడమే నిజమైన స్వాధ్యాయం అంట నోయింగ్ రియలైజింగ్ సెల్ఫ్ రియలైజింగ్ సెల్ఫ్ బుక్స్తో ఎలా వస్తుంది చూడండి మీకు ఒక్క చిన్న ఎక్స్టెండ్ చేస్తున్నాను స్విమ్మింగ్ బుక్స్తో స్విమ్మింగ్ నేర్చుకోగలరా నేర్చుకోలే మజల్స్ బిల్డింగ్ బుక్స్ చదివితే మజల్ బిల్డింగ్ అవుతుందా అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ఆత్మ అనుభవం అనేది సాధన ద్వారానే సాధ్యం అంటారా ఓన్లీ ఓన్లీ మీరు ఏం చెయ్యండి ప్రాక్టీస్ ఓన్లీ ఇక్కడ అసలు యాక్చువల్గా మీడియా ఎంత మంచి చేస్తుందో నాకు తెలుసు కానీ అంత తప్పుగా వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంది అంటే మీలాంటి వాళ్ళ గురించి కాదు ఎందుకని అది రాంగ్గా యూట్యూబ్లు చూసేస్తారు నాకు తెలుసు ధ్యానం నాకు తెలుసు అంటారు ప్రాణాయామం నాకు తెలుసు అంటారు ప్రత్యాహారం నాకు తెలుసు అంటారు వాళ్ళు ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయరు వాళ్ళకి ఏంటంటే బుక్స్ మేము ఏంటంటే ఆ బుక్స్ నేను నలభై పైగా ఏళ్ళు నేను నాకు చాలా ఎర్లీ ఏజ్లో నేను పద్దెనిమిది ఏళ్ళకే హిమాలయాస్ వెళ్ళాను ఉత్తర కాశీ ఫస్ట్ టైం నేను వెళ్ళింది ఉత్తర కాశీ పద్దెనిమిది ఏళ్ళు హిమాలయన్ ఎక్స్పిడిషన్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనేరింగ్ అప్పుడు నాకు అర్థం కాలే ఏంటి కేవ్స్లో ఉత్తర కాశీ అటు వెళ్ళేటప్పుడు రిషికేష్కి కూడా అప్పుడు అప్పట్లో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు కేవ్స్లో తపస్సు చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని బట్ నాకు ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇట్ షుడ్ బి సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సంథింగ్ లైక్ దట్ అంటే ఏంటంటే ఫోర్త్ అడ్వెంచర్ కోర్స్ ఆఫ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనేరింగ్ అది ఆ ఎక్స్పిడిషన్కి వెళ్ళేటప్పుడు నేను గౌముఖ్ గ్లేషియర్ అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటిలాగా ఉండేది కాదు అప్పుడు రోడ్లు ఏమీ లేవు అప్పుడు రిషికేషన్ నుంచే మాకు పదిహేడు గంటలు పట్టేది అది ఉత్తరకాశీ వెళ్ళేదానికి అప్పట్లో ఈ ట్రాన్స్పోర్టేషను లేదు అవన్నీ సో నాకు ఐ వాజ్ వెరీ యాంగ్షియస్ ఏంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు అక్కడ ఏం బుక్స్ చదివారు వాళ్ళు అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ లిబరేటెడ్ సోల్ వాళ్ళు నిజమైన ఆధ్యాత్మికతలో ఉన్నారు నేను ఇదే విధంగా నా నేను యాక్చువల్గా ఫస్ట్ బీఏఆర్సి ట్రాంబేలో న్యూక్లియర్ సైంటిస్ట్ అయినప్పటికి కూడా నేను అది నాకు ఇష్టపడలా ఈ నాలుగు గోడలు ఇష్టపడలా వెంటనే దాన్ని నేను మారిపోవడం కూడా జరిగింది గ్లాక్సో కంపెనీకి మా వెళ్ళిపోయాను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ తీసుకున్నాను ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఎందుకు తీసుకున్నానో తెలుసా ఈ దగ్గర దగ్గర అటు సైడ్కి దగ్గర నార్త్కి దగ్గర హిమాలయస్ లేకపోతే అట్లాగే ఏదైనా మూవ్ అవడానికి దగ్గర నేను నేర్చుకోవచ్చు అప్పుడున్న గురువులు అందరి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని ఇప్పటికి కూడా ఎవరు నా గురువు దొరికితే నేను నార్మల్ పర్సన్గా వెళ్ళి నేర్చుకుంటాను బుక్స్ చదవను ఏ బుక్ చదవను ఎవ్రీథింగ్ ఈ రోజు కూడా నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు కూడా ఎవరైనా మంచి సిస్టమ్ నాకు ఎపీల్ అయితే వెళ్ళి తీసుకుంటాను చేరిపోతాను ఇప్పుడు రేపు టుమారో మై సన్ ఆర్ నా ఫాలోయరే నా ఫాలోయరే ఏదో కొత్తది చెప్తున్నాడు అనుకోండి శిష్యుడిగా చేరిపోతుంది దీంట్లో ఏంటి నాలెడ్జ్తో మీకు కాంపిటీషన్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆత్మతత్వంలో అసలు మీరు శరీరమా మనస్సా బాడీయా ఐమ్ మిస్టర్ నోబడి హూ ఇస్ మైత్రేయ హూ ఇస్ మైత్రేయ ఐఎమ్ నోబడి సో ఆర్ నోబడీ ఆ నోబడి తత్వంలో ఉండి మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అది నాలెడ్జ్ దేనికి నాలెడ్జ్ దేనికి వెళ్తుంది మైండ్కి వెళ్తుంది దాన్ని మారాల్సింది మైండా ఆత్మనా మారాల్సి మారాల్సింది ఏంటి మైండ్ 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 ఏమైనా మారుతుందా మైండ్ మారుతుంది చూడండి మైండ్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అందుకనే మైండ్ యూ షుడ్ డ్రాప్ ఇట్ లైక్ ఏ హాట్ పొటాటో లేకపోతే మారదు సో సాధ్య వరకు మన మైండ్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేసి దాన్ని చాలా డిసిప్లిన్ ఉండి అభ్యాస వైరాగ్యభ్యం తన్ నిరోధ అభ్యాసం వైరాగ్యం అభ్యాసం లేకంటే ఎలా ఉంటుంది బుక్స్ చదివితే ఎక్కడ వస్తుంది అభ్యాసం బుక్స్ చదివితే వైరాగ్యం వస్తుందా రాదు వైరాగ్యం రాదు అభ్యాసం రాదు దానివల్ల ఏంటంటే మన ఆర్గ్యుమెంట్ ఇంటలెక్ట్ బాగా పెరుగుతుంది మీకు ఒక విషయం చెప్తున్నాను మనకి ఇంటలెక్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ బుద్ధి అనేది అవసరం అంటారు కదా దాన్ని బ్యారియర్ ఎట్లా అవుతుంది బుద్ధి అంటే మనం అనుకునేది కాదు మైండ్ తాలూకా రిఫైన్మెంట్ బుద్ధి కాదు సైంటిస్ట్లు ఉంటారు అంటే బుద్ధి అంటే అది కాదు బుద్ధుడు అవటం బుద్ధి నాలెడ్జ్ పెరగటం కాదు బుద్ధుడు అవగలిగే కెపాసిటీ మనకు వచ్చిందా విజ్డమ్ రావాలా ఇన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం వస్తుంది నాకు బల్బు ఎలా కనుక్కోవాలో తెలుసు దానివలన మీ క్రియేటివిటీ పెరుగుతుందా మన ఆత్మతత్వం వస్తుందా బుద్ధిలో రాదు అందుకనే మీరు చూడండి అన్నమయ కోశ ప్రాణమయ కోస మనోమయ కోస విజ్ఞానమై కోస కోశ అక్కడ విజ్ఞానం అంటే ఇది కాదు ఈ బుద్ధి కాదు ప్యూరిఫైడ్ మైండ్ ఆ ట్రాన్సిషన్లో ప్యూరిఫైడ్ మైండ్ ఆ విజ్ఞానం అంటే లోపలికి వెళ్ళేది విజ్ఞానం ఇదంటే లోపల లోపల జ్ఞానం విజ్ఞానం అంటే లోపల జ్ఞానం ఆ లోపల జ్ఞానం వైపు వెళ్ళాలి ఆ లోపల జ్ఞానం ఈజ్ నథింగ్ కాల్డ్ బుద్ధి మనం అనుకునే బుద్ధి కాదు అది విజ్డం అందుకనే గణేష్కి మనం ఎక్కడ కూర్చోబెడతాం చూడండి ఎలుక ఎలుక అంటే మైండ్ మైండ్ ఆగాల ఎలుక ఎలా అయితే చింపేస్తుందో అన్నీ ఈజ్ గాడ్ ఆఫ్ విజ్డమ్ మైండ్కి పెరిగిపోతే బుద్ధి కాదు మైండ్ ఆగిపోతే బుద్ధి అసలైన అయిన మైండ్ ఆగిపోవాల మైండ్ నో మైండ్ ఓషో అంటాడు మైండ్ షుడ్ బికమ్ నో మైండ్ మైండ్ షుడ్ బికమ్ ది ప్యూరిఫైడ్ మైండ్ మైండ్ షుడ్ బికమ్ ది గాడ్స్ మైండ్ అంటే మానవ మేధస్సు నుంచి దైవ మేధస్సులోకి వెళ్ళాలంటారు ఈ మానవ మేధస్సు దైవ మేధస్సుగా అంటే చేయవలసిన సాధన ఏంటి ఫండమెంటల్గా ఏంటంటే అన్నీ చేయాల్సి వస్తుంది మీరు బాడీకి మైండ్కి ఎమోషన్కి ఇవన్నీ చేస్తూ నాకు అనిపించింది చెప్తున్నాను మన దిగజారే ఈ ప్రాణం ప్రాణం కిందకి జారుతూ ఉంది టెన్ మహా మహాప్రాణం మారిపోయింది కాస్మిక్ ప్రాణ ఈ కాస్మిక్ ప్రాణ నుంచి దిగజారుతూ ఉంది దిగజారేటప్పుడు మనం ఇంద్రియాలతో ఐక్యమైపోతున్నాం ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులకి వెళ్ళాలి అంటే ప్రాణాయామతోనే స్టార్ట్ చేయాలి ముందు ఆసనాలు ఇవన్నీ ఏంటంటే కేవలం స్టేబుల్ పోస్చర్ కామ్ క్వైట్ స్టేబుల్ పొజిషన్ ఉంటే సరిపోతుంది కానీ అక్కడితో ఆగిపోకూడదు యోగా అంటే ఇప్పుడు అందరు ఆసనాలు అనుకుంటున్నారు నేను హఠయోగగా ఫస్ట్గా ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసి ఉండొచ్చు అది ఏం పని చేయదు అది నేను అన్నీ నేర్చుకున్నాను క్రియాయోగ నేర్చుకున్నాను కుండలిని యోగా నేర్చుకున్నాను ప్రాణాయామం నేర్చుకున్నాను ప్రాణ విద్య నేర్చుకున్నాను ఆత్మదర్శనం నేర్చుకున్నాను ఆత్మదర్శనంకి వెళ్ళాలి అంటే ఈ జీవుడు దేవుడికి మనం ఏదైతే ప్రత్యాహార ఏది ఆ ప్రత్యాహార మన ఇంద్రియాలన్నీ ఇంద్రియాలన్నీ అటు ఇటు వెళ్ళిపోతున్నాయి మన మైండ్ బయటికి లాగేస్తుంది సో ఇవి లాగేసే బదులు మనం ఏం చేయాలి అంటే మనం సంపూర్ణంగా లోపల వైపుకి వెళ్ళాలా ఆ జీవుడు డ్రాప్ అయిపోయిన జీవుడు దేవుడుగా మారాలా ఆ నాదం లయయోగం అవి చాలా ఇంపార్టెంట్ వాట్ ఈస్ దట్ లయయోగం ఆ స్వరం ఈశ్వరం అంటే ఏంటి ఆ స్వరమే ఈశ్వరం కొంతమంది రకరకాలుగా చెప్తారు ఆ ప్రాణాయామం శివో అహం అంటే అప్వర్డ్ ఈస్ శివో కిందకి దిగేది అహం కొంతమంది సో కొంతమంది ప్రణవ మంత్రం పైకి కిందకి స్వామి శివానంద పరమాంశ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఒకటి చెప్పారు త్రోట్లో పట్టుకొని ఆ నాదం మీరు పైకి కిందకి ఆ ప్రణవ మంత్రం మీరు అది పట్టుకొని యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ప్రాణ ఆ ప్రాణాయామం ఇంక్రీజ్ ప్రాణాయామం అంటే ఆయామం అంటే ఏంటి ఇంక్రీజ్ చేయటం ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు ప్రత్యాహారకి అర్హులు ప్రత్యాహార అయిన తర్వాత ధారణకి వెళ్తారు దేశ బంధశ్చిత్త ధారణ ఒక ప్రదేశంతో మీరు కంట్రోల్డ్గా కంప్లీట్గా ఉండగలరు అప్పటివరకు అవదు ధారణ ధ్యాన తత్ర ప్రతి ఏకతానత ధ్యానం వన్నెస్ ఫ్లో ఆఫ్ అవేర్నెస్ అవేర్నెస్ ఎక్కడ ఉంది అసలు అవేర్నెస్ ఉండాలి తత్ర ప్రతి ఏకతానత ధ్యానం మెల్లగా ఇది సమాధికి వెళ్ళాలి తదేవ అర్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమేవ సమాధి సమ ప్లస్ ది అంటే ఈక్వానిమస్ ఇంటలెక్ట్ చలనం లేదు అభ్యాసం వైరాగ్యం అన్నీ ఉన్నాయి ధ్యానం ఉంది ధ్యానం అంటే ఏంటి ధి ప్లస్ యానం ధి అంటే ఇంటలెక్ట్ యానం అంటే ప్రయాణం ద ఫ్లో ఆఫ్ అవేర్నెస్ ఈజ్ మెడిటేషన్ సో మెడిటేషన్ సమాధి అయిన తర్వాత ఆర్ నోయింగ్ ఆ సాక్షితత్వం ఎక్కడుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు ఈ జీవుడెవడు జీవుడు ఉన్నాడా ఈ మైండ్ ఉందా ఏదీ లేదు ఈ శరీరం నేను కాదు మైండ్ నేను కాదు ఈ శరీరం మైండ్ నేను కాదు మరి నేను ఎవరు సాక్షి ఆ సాక్షితత్వంలోకి వెళ్ళేటప్పుడు మీరు యూ విల్ రియలైజ్ దట్ యు ఆర్ ఈశ్వర యువర్ సెల్ఫ్ ఆ ఈశ్వర తత్వానికి వెళ్ళటానికే ఇదంతా కూడా అంటే అప్పుడే మనకు సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది కలుగుతుంది మీకు ఒకటే రవిశాస్త్రి గారు దేవుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు దేవుడు అంటే ఆరోగ్యం ఆనందం ప్రశాంతత సైలెన్స్ అంటే ఈ సైలెన్సే ఈ శాంతి ప్రశాంతత ఆనందం అవి ఉండేటప్పుడే ఇది యు ఆర్ ఎన్లైటెండ్ స్టేట్ ద్వైతం ఆగిపోతుంది అద్వైతంలోనే ఉంటారు ఆ అద్వైతం అనేది ఉండాల ఈ అద్వైతమే మూలం ఈ అద్వైతానికి వెళ్ళకపోతే ఏ యోగైనా వేస్ట్ ముందు నేను డ్రాప్ అయ్యాను ఆ డ్రాప్ అయినది తెలుసుకున్నారు కానీ ఇది ఇది ఒక్కటే కాదు ఇక్కడ ఆగిపోకూడదు ఇదే కేవలం ఇలా చేస్తూ చోయారు చేస్తూ లేదు 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 సాక్షి ఒకడు ఉన్నాడు దీనికి ఆ సాక్షితత్వం ఉందా దిస్ ఈజ్ ఆల్సో అన్ రియల్ ఇప్పుడు మీరు సాక్షి సాక్షి అనికని చెప్తున్నారు సాక్షి తత్వం గురించి చెప్తున్నారు అసలకి ఈ సాక్షిభూతంగా ఉండి ఇది అంతా నాది కాదు ఇదంతా నేను కాదు ఈ సాక్షిని మాత్రమే నేను అని సాక్షి సాధన చేయడానికి సాక్షి మ అంటే మమేకమై జరిపించడానికి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ సాక్షి తత్వానికి వెళ్ళాలన్నా మళ్ళీ మనసే కారణం కావాలి కదా మీరు మైండ్ ఈజ్ మైండ్ బ్యాడ్ కాదు మైండ్ని వాడుకునే విష విషయాలు బ్యాడ్ మైండ్ ఈజ్ నాట్ బ్యాడ్ మైండ్ ద్వారానే అవుతుంది మనం ఏంటంటే అవేర్నెస్ అనేది ఎక్కడ జరుగుతుంది మన ప్రజ్ఞ అనేది ఎక్కడ ఉంటుంది ప్రత్యక్ష ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానానికి కూడా మైండ్ కావాలి అవేర్నెస్ కావాలి అవేర్నెస్ మైండ్ ద్వారా అయినప్పటికి కూడా దాని ద్వారా తీసుకుంటున్నాం కానీ మైండ్ ఇంటర్ఫేర్ అవ్వదు పాస్ట్ నాలెడ్జ్ ఇంటర్ఫేర్ అవదు ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇంటర్ఫేర్ అవ్వవు రెగ్రెట్స్ లేవు ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ లేవు కేవలం ఈ క్షణం మైండ్ అనేది ఒక అపరేటస్ అది కేవలం అది అపరేటస్ అపరేటస్ ఈజ్ నాట్ రాంగ్ దాని నుంచి సాఫ్ట్వేర్ రాంగ్ హార్డ్వేర్ ఈజ్ నాట్ రాంగ్ సో ఈ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అది చేయడానికే ఇప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సెల్ఫ్ రియలైజేషన్కి వెళ్తాయి ద్వైతం నుంచి అద్వైతంకి వెళ్ళాలి ఈ అద్వైతం ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అద్వైతం గురించే ఇవన్నీ చేస్తున్నాం అద్వైతం లేకపోతే ఎందుకు ఇది నా మన ఈశ్వరతత్వం ఈశ్వరం అంటే ఏంటి ఈశ్వరం అంటే స్వరమే అది లోపల జరుగుతున్న స్వరమే ఈశ్వరం ఆ నాద నాడులంటే ఏంటి ఈ నాదే నాద నుంచి నాద బాగుంటే ఈ నాడు అని రెక్టిఫై సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ విల్ బి రెక్టిఫై మనకి అన్నీ కూడా ఈ నాడులు దశ వాయువులు నాడులు కంప్లీట్ సటిల్ సటిల్ లెవెల్లో వేరు యోగా గ్రాస్ లెవెల్లో వేరు ఇప్పుడు మీరు సమాజంలో చూస్తున్నది కేవలం గ్రాస్ యోగా అంటే బేసిక్ బేసిక్ వెరీ వెరీ బేసిక్ ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఏదంటే నేను వచ్చని చెప్పడం గర్వం అది వేరు అది కాదు నేను అనేది ఇక్కడ ఏంటంటే మా వాళ్ళకి నేను సాధన చేసుకుంటా బాబు నేను ఇంకా ఆల్రెడీ డెబ్బైలో ఉన్నాను నేనేదో నా సాధన చేసుకుంటాను ఇంకా నాకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఏదో నా పుస్తకాల రూపంలో వేల వందల వందల వీడియోలు ఉన్నాయి నా బుక్స్ ఉన్నాయి పాస్ట్ పేపర్లు ఉన్నాయి సాక్షి పేపర్లో ఎన్నేళ్ళు ఇచ్చారు మొదట ఫస్ట్ పేపర్ నుంచి ఇచ్చారు వాళ్ళు ఉన్నాయి స్వామి మైత్రేయ గారి సందేశాలు ఈనాడు బుక్స్లో కంటిన్యూస్గా పడేది ఇచ్చేసాం మనం మళ్ళీ మాట్లాడక్కర్లే మనం సాధన చేసుకోవాలి నేను అనేది ఏంటంటే ఏ ఋషి అయినా సరే ఏ వ్యక్తి అయినా స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ ఉంది అంటే సాధన చేసుకోండి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను స్పిరిచువాలిటీ అంటే పారిపోవడం కాదు నేను పెళ్ళి అయినా ఉండే పిల్లలు ఉన్నారు ఒక మేనేజర్గా ఉన్నాను ఆ మేనేజర్గా బెస్ట్ మేనేజర్ అవార్డు పదిహేడు ఏళ్ళు తీసుకున్నాను నన్ను ఎలా వచ్చింది ఈ ధ్యానం ఎనర్జీ పెరుగుతుంది డూఏ లుక్ లైక్ సెవెంటీ ఎనర్జీ పెరుగుతుంది నిజంగా మీరు అసలు ఆ యోగా చేసేవాడా కాదా అనేది మీరు చూస్తేనే తెలిసిపోతుంది మన ఫేస్ గ్లో మన ఫేస్ ఆరాని బట్టే ఆటోమేటిక్గా అర్థమైపో కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు మనిషి యోగా అని పొట్టలేసుకొని అసలు ఏమి ఎనర్జీ లేకుండా వాయిస్ లేదు క్లారిటీ లేదు వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పష్టత వాళ్ళ ఫేస్లోని స్వచ్ఛత వాళ్ళు ఉన్నటువంటి చిన్నపిల్ల తత్వ పిల్లోళ్ళ తత్వమే యోగాకి అనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందుకే జీసస్ క్రైస్ట్ అంటాడు ఇన్నోసెన్స్ దౌ షల్ నాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వితౌట్ దై సెల్ఫ్ బికమింగ్ ఇన్నోసెంట్ ఇన్నో సెంటర్ మీరు ఈ యొక్క ఎపిసోడ్లో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాకు అందించారు ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ కావాలి అనుకుంటే ఎలా అనేది తీసుకొచ్చారు ఈ సెల్ఫ్ రియలైజేషన్కి మూలమైన విషయాలను ఎన్నింటిలో చెప్పారు ఈ సాక్షి సాధన గురించి ఎంతో అద్భుతంగా అందించారు ఇట్లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఎపిసోడ్స్ మీతో చేయాలని మరొక్కసారి మీరు మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ఆత్మ నమస్కారం